హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద నందుస్ వ్లాగ్స్. సీ ద వర్ల్డ్ విత్ మీ. మీరు చాలా రకాల వ్లాగ్స్ చూసుంటారు కదా, ట్రావెల్, షాపింగ్. ఇదైతే మనం సిటీలో ఉన్న లోకల్ రోడ్స్. ఇవాళ మీకేం చూపించబోతున్నానంటే, మన గాజులరామారం చౌరస్తా నుంచి షాపూర్ క్రాస్ రోడ్స్ వరకు అండి. అంటే మీరు ఇదేంటి ఇలా రోడ్స్ చూపిస్తున్నారు, దీనివల్ల మనకేంటి ఉపయోగం అని అనుకోవచ్చు. కాకపోతే ఏదైనా కొత్తగా కాస్త వెరైటీగా ఉండాలని చెప్పి నేను ఇలాంటి బ్లాగ్స్ ట్రై చేయడం జరుగుతుంది. ఇది నా ఫస్ట్ వీడియో అండి. అంటే మిస్టేక్స్ ఉంటాయి కొంచెం, బట్ కానీ కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేస్తాను నేను. ఇప్పుడు మనం విఎస్ సెలెస్టియల్ టవర్స్ అని ఒక అపార్ట్మెంట్ దాటాము. ఇది గాజులరామన్ చౌరస్తా నుంచి మెయిన్ రోడ్డు మీద ఉంది. సో ఇది చాలా పెద్ద అపార్ట్మెంట్ అన్నమాట, సెక్యూరిటీ కూడా బాగుంటుంది. అలాగే ఇప్పుడు చూస్తున్నాము, ఇది మనం మెయిన్ రోడ్లో లెఫ్ట్ సైడ్ ఉన్నామండి, గాజులరామ నుంచి షాపూర్ చౌరస్తా వెళ్ళే వైపు. ఇది ఫేమస్ టెంపుల్, ఇది చిత్తారమ్మ దేవి ఆలయం అని చాలా ఫేమస్. ఇక్కడ జాతర టైంలో కానీ లేదా మన ఈ నవరాత్రులు టైంలో కానీ ఇక్కడ మంచి బాగా జనాలు అయితే వస్తారు, చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక ఇది చెరుకు రసం బండి ఉంటే చాలా బాగుంటుంది అండి టేస్ట్. నేను అప్పుడప్పుడు ఇక్కడే తీసుకుంటాను, నాకు చాలా ఇష్టము. అలాగే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం ఈ మెడికల్ షాప్స్ కానీ కొన్ని ప్లంబింగ్ షాప్స్ కానీ, ఇది కూర్చోండి రిలయన్స్ ట్రెండ్. ఇది నాకు చాలా ఫేవరెట్, మన ఆడవాళ్ళకి తెలిసిందే కదా ఫేవరెట్ అంటే షాపింగ్ కానీ. సో షాపింగ్ చూస్తే మనం అసలు ఆగుతామా? ముందు షాపింగ్ చేసేంత వరకు మనకి నిద్ర పుట్టదు. ఎవరైనా ఆడవాళ్ళు అనేసరికి సహజం అనుకోండి, అది ఏం కాదు. నేనైతే ఎక్కువగా చీరలు ఇష్టపడతానండి. ఇది కెమెరా కొంచెం బ్లాక్ కలర్ అవుతున్నట్టుంది, ఎందుకో నాకు తెలియదండి. నేను నెక్స్ట్ టైం వీడియోలో షూర్గా నీట్గా వచ్చేటట్టు చేస్తామను. ప్రస్తుతానికి అయితే కొంచెం ఇబ్బందులు ఉంటాయండి, అడ్జస్ట్ అవ్వాలి. నన్నేం తిట్టుకోవద్దు, నెక్స్ట్ టైంకి అయితే షూర్గా ఇంప్రూవ్ అవుతాను. సో మీకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాను ఈ వీడియోస్. ఇవి మన చిన్న షాప్ ఇవ్వండి, మన ఫ్రూట్ మార్కెట్, అది ఫ్రూట్స్ ఉన్న షాపు. అలాగే మనకు వచ్చేసి ఇది టైర్స్ రిపేరు. ఇవంటే ఈ మెయిన్ ఈ వీడియో చేయటం నా ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైనా మీరు ఇటు గాజులరామారం సైడ్ లేదా షాపూర్ రోడ్డు వైపు వచ్చారనుకోండి, అట్లీస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుంది, ఓకే ఈ రోడ్డు ఇలా ఉంటుంది, ట్రాఫిక్ ఇలా ఉంటుంది. ఇది కొన్ని ఆర్టీసీ బస్, ఇది జీడిమెట్ల డిపో అంట, జీడిమెట్ల వరకు వెళ్తుంది. ట్రాఫిక్ ఎలా ఉంటుంది అని మీకు ఐడియా ఉంటుంది, చేస్తాం జరిగింది. ఇది కొన్ని ఐసీఐసీ బ్యాంక్ ఏటీఎం మీకు ఈ రోడ్లో అవైలబుల్ ఉంది. మనకి నెక్స్ట్ హెచ్డిఎఫ్సి అవి కూడా వస్తాయి. మనకి ఏటీఎంస్ అయితే ఆల్మోస్ట్ 5-6 ఉన్నాయండి ఈ రోడ్లో. మీరు ఒకవేళ ఎమర్జెన్సీ క్యాష్ విత్డ్రా చేసుకోవాలన్నా ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగే ఇంకా మన ఇక్కడ వచ్చేసి ఇక్కడ డిటిడిసి కొరియర్ ఒకటి ఉంటుందండి లెఫ్ట్లో. అలాగే మనకి ఈ కర్వీస్ పాయింట్స్, అదిగో డిటిడిసి చెప్పే కదా ఇప్పుడే, కర్వీస్ పాయింట్స్ ఉంటుంది. ఆ లెఫ్ట్లో ఆ రెడ్ కలర్ కనపడుతుంది చూసారు, అది వచ్చేసి మన చిప్స్ షాప్ అండి. ఇక్కడ చాలా బాగుంటాయి, ఆ ఫ్రూట్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది. అలాగే మనకి మెడికల్ షాప్స్ కూడా మంచి ఒక 7-8 పైన ఉన్నాయండి. ఇది వచ్చేసి రెడ్ బకెట్ బిర్యానీ, ఈ మధ్య రీసెంట్గా పెట్టారు, కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ మీరు అది ఓన్లీ టేక్ అవే అండి, సిట్టింగ్ ఉండదు. సో మీరు ఎప్పుడైనా వస్తే కనుక ఆటోలు అయితే ఈ రోడ్లు చాలా దొరుకుతాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది అస్సలు ఇబ్బంది. ఇది ఒక టైర్స్ షాప్ అండి, మీకు 4-wheeler ఉంటాయి కనుక ఇక్కడ మంచి హోల్సేల్ రేట్లుగా దొరుకుతాయి మనకి, ప్లంబింగ్ కానీ ఏవైనా సరే. ఇదిగోండి రెడ్ పిక్ అని ఇది రెండో షాప్ అండి, ఇది ఇది టేక్ కేర్గా ఉంటుంది. మనకి ఆటో ఇబ్బంది పెట్టేస్తున్నాడు, మనకి అడ్డం వచ్చేస్తున్నాడు, అసలు చూస్తాకి వీలు లేకుండా. ఇదిగోండి మెడికల్ షాప్ చెప్పే కదా చాలా ఉంటాయని, ఇది ఒకటి వచ్చింది. కొంచెం కెమెరా అంత సెట్ అవ్వలేదు, నెక్స్ట్ టైం అయితే సెట్ చేస్తాను, మీరు మట్టుకి నాకు తిప్పుకోకండి. నాకు కొంచెం అలవాటు అవుతుంది, ఈ కారు కొంచెం రోడ్డు మీద పెట్టారు, ఇది తెలిసిందే కదండి హైదరాబాద్ అంటే ఎలా పెడతారు. ఇవి వచ్చేసి మన షాప్స్ చిన్న చిన్నవి, గ్రాసరీస్ కానీ మన చైనా బజార్ అంటారు చూసారా, చైనా బజార్ లాంటివి కానీ ఇవన్నీ. ఈ రోడ్లో మనకి దొరకదంటూ ఏమి ఉండదండి, ఒక్క ఫ్రూట్స్ అనేది కాస్త తక్కువ దొరుకుతాయి కానీ ఫ్రూట్స్ తప్పించి మిగతావన్నీ పర్ఫెక్ట్గా దొరుకుతాయి. కొంచెం యాక్చువల్గా ఈ ఏరియా ఒకప్పుడు బాగా ఓల్డ్, అంటే మన అంత డెవలప్ ఉండేది కాదు, బట్ కానీ లాస్ట్ 3-4 ఇయర్స్ని బట్టి చాలా డెవలప్ అయిందండి ఈ
రోడ్స్ కానీ అవన్నీ కానీ చాలా చాలా డెవలప్ అయ్యాయి. మనకి ఇప్పుడు ఈ ఏరియాలో దొరకనట్టు ఏముండదు. మంచి మార్కెట్లు, ట్రాఫిక్ కూడా ఇంప్రూవ్ అయింది. బట్ ట్రాఫిక్ ఇంప్రూవ్ అయినా సరే పెరిగినా సరే కనుక మనకు రోడ్స్ బాగుండటం వల్ల అంత ఇన్కమ్ కట్ ఉండదు. మనం ఈ ఏరియా నుంచి బాలానగర్కి జస్ట్ ఒక 20 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. ఇటు కేపీహెచ్బీలో 20 మినిట్స్ వెళ్ళచ్చు. ఇది ఎందుకంటే మంచి ఏరియా, దగ్గరగా వసచ్చు, ఉండే రోడ్ ఎంత క్లియర్గా ఉందో. మన కెమెరా కాస్త లైటింగ్ ఎఫెక్ట్ ఏదో ప్రాబ్లం అనుకుంటే అంత క్లియర్గా రావట్లేదు. బట్ కానీ రోడ్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి ఎంత నీట్గా ఉన్నాయి. ఈ ఆటోస్ టూ వీలర్స్ అంటే అటు వస్తుందండి, అది మనకి తెలిసిందే కదా. ఇలాగ హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ లేకపోతే అది హైదరాబాద్ అవుతుందా కాదు కదా. సో మనం అలాంటి ఈ చాలామంది నేను యూట్యూబ్లో చూశాను అంటే జనరల్గా ట్రావెల్ బ్లాగ్స్ చేస్తారు అంటే అక్కడ ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయి, లేకపోతే మన ఇవి షాపింగ్ చేస్తారు ఎలాంటివి ఉన్నాయని. కాకపోతే మన రోజు చూసే మన పక్కన ఉన్న రోడ్లు గురించి ఎవరో పట్టించుకోరు. అంటే ఆ రోడ్స్లో ఏం తిరుగుతాయి, ఎలా ఉంటుంది ట్రాఫిక్ అనేది ఎవరో పట్టించుకోరు. అందుకని చేసి మన రోజు తిరిగే రోడ్ల మీద ఎందుకు చేయకూడదండి. మీకు నచ్చవచ్చు, మీకు నచ్చవచ్చు, లేదా నేను చేసేదానికి ఏదన్నా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని మీరు కామెంట్స్లో కూడా డెఫినెట్గా పెట్టింది. నేను ఈ కామెంట్స్ నేను తప్పకుండా చదువుతాను, చదివి నేను ఇంప్రూవ్ చేయగలిగింది, చేంజెస్ ఏమున్నాయని డెఫినెట్గా మార్చుకుంటానండి. ఇది చూడండి కొంచెం షాప్స్ అంత క్లియర్ కనబడతలేదు. అంటే కొంచెం కెమెరా పెడితే నాకు కొంచెం సెట్ అవ్వలేదు. బట్ కానీ ఇది చూడండి ట్రాఫిక్ అయితే వెహికల్స్ అయితే ఎక్కువ కనపడుతున్నాయి. చూడండి అబ్జర్వ్ చేయండి, మనం మ్యాక్సిమం స్లోగానే వెళ్తున్నాము. చూడండి వెహికల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు రూల్స్ పాటించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. సో రూల్స్ పాటించలేదని ఫీల్ అవుతుంది. AP09 సంథింగ్ ఏదో నెంబర్ అయినా మిస్ అయ్యాం, అది పెట్టడానికి మనం ఇబ్బంది పెడుతున్నారు. తెలిసిందే కదా ఇబ్బంది. ఇది ఒక షోరూమ్ అండి, టీవీఎస్ షోరూమ్ అనేది మనకి. యాక్చువల్గా ఈ రోజులో ఒక బ్యాంక్ కూడా ఉన్నది HDFC, మీకు అది రిటర్న్ వచ్చేటప్పుడు చూపిస్తాము. ప్రస్తుతానికి అయితే కనబడతలేదు. ఈ లెఫ్ట్లో చూడండి, ఈ లెఫ్ట్లో ఉన్నాయన్ని షాప్స్. మన డైలీ రొటీన్ లైఫ్లో మనకు కావాల్సిన టైల్ దగ్గర నుంచి ప్రొటెక్స్ కానీ ఇంటికి కావాల్సిన ఏది ఐటమ్ అండి, మనకి ఏది కావాలన్నా సరే ఇక్కడ చక్కగా దొరుకుతుంది. ఈ ఏరియాలో దొరకదంటూ లేదు. ఈ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో కొంచెం అపార్ట్మెంట్ తక్కువ కానీ, మనం గాజులరామారావు ఇందాక చౌరస్తా చూసాం కదా, ఏరియా మొత్తం అపార్ట్మెంట్లు చాలా పెద్ద పెద్దవి వచ్చినాయి, మంచి మంచి అపార్ట్మెంట్లు. ఇప్పుడు చాలా రోడ్స్ ఇంకొమ్మలు కూడా చాలా ఇస్తున్నారు. సో అక్కడ కాస్ట్ కూడా చాలా పెరిగిపోయిందంటండి. అంతకుముందు 20-30 lakhs ఉండేది, ఇప్పుడు రెగ్యు దగ్గర 80 lakhs దాకా వచ్చిందన్నట్టుగా విన్నాను. ఇన్కేస్ ఈ ఏరియా గురించి చెప్తున్నాను, అది ఎంతవరకు కరెక్ట్ అనేది చెక్ చేసుకుంటూ చూడండి ఎలా వచ్చేస్తున్నారు అడ్డంగా. అదేండి మన ట్రాఫిక్ పరిస్థితి. అంటే వేరే బయట మీరు వేరే ఊరు నుంచి వీడియోస్ వస్తున్నాయి కానీ కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు, ఏంటి ఇలా వచ్చేస్తున్నారు అంటూ పెట్టింది కానీ. కానీ హైదరాబాద్ రోడ్ ఉన్నట్టుకి ఇది చాలా కావాలి. ఇప్పుడు చూడండి మనం వెనక్కి వెళ్తున్నాము. ఇప్పుడంటే షాపూర్ రోడ్స్ నుంచి టువార్డ్స్ గాజులరామారం వైపు వెళ్తున్నాం. ఇందాక గాజులరామారం నుంచి షాపూర్ వైపు వచ్చాము, ఇప్పుడు షాపూర్ నుంచి గాజులరామారం. ఇప్పుడు లెఫ్ట్ ఒక టెంపుల్ కనపడుతుంది, ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ అండి. అంటే చిన్నగా కొంచెం అప్పుడప్పుడు ఒకసారి లెఫ్ట్లో కోకోనట్ బండి చూశారు కదా, కొబ్బరి బొండాలు చాలా కష్టం పెరిగిందండి. 120 rupees అని, అది కూడా 1 liter ఇవ్వరు బాటిల్, 800 ml 750 ml వస్తుంది, సన్నగా ఉంటుంది బాటిల్, 1 liter కూడా కాదు. మన చిన్నప్పుడు కొబ్బరి బొండాలు పడేసే వాళ్ళం గుర్తుందా, అసలు పట్టించుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు అవి అమృతం అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడు వాటి విలువ తెలిసింది. ఏవి అవి తక్కువ అవుతూ లేదా మనం జనాలు ఎక్కువ అవుతూ పక్కన అట్టుపుళ్ళు బండి ఉన్న చూడండి, మనకి 25 rupees అర డజన్ అట్టుపుళ్ళు. టేస్ట్ అయితే బాగుంటాయండి, పచ్చి తీసుకుంటే బాగో కానీ కాస్త సరిపడా మొబైల్ అయితే కనుక మనకి తింటానికి చాలా బాగుంటాయి. ఈ లెఫ్ట్లో కారు పార్కింగ్ చేసిన చూడండి, అది క్యాబ్ అనుకుంటుంది, క్యాబ్ అది ఎల్లో ప్లేట్ ఉంది కాబట్టి. సో ఇంకేమున్నాయండి షాక్స్ అందరికీ మీరు కనిపెట్టండి, ప్రతి నేనే చెప్పాలి కాదు కదా. ఓకే మీరు చెప్తున్న నాకు అర్థం కాదుగా, అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి మీరు కనిపెట్టినాయి ఏమంటే. అయితే ఈ ఏరియాలో మెయిన్ వచ్చేసి మనకి రిలయన్స్ ట్రెండ్స్ ఉంది, ప్లస్ మన HDFC బ్యాంక్ ఉంది, ATMC, ఇది ఒక ఇలాంటి
చాయిను బేకరీ టైప్ అని చెప్పరు, అంత ఏం టేస్ట్ బాగోదు. ఓకేనా, జస్ట్ మీ లేడీస్ బటిక్. ఇక్కడ లేడీస్ బొటిక్ అయితే చాలా ఉన్నాయండి బొటిక్స్. ఆ లేడీస్ కింద మనకు కావాల్సింది ఏదైంది దొరికి మంచి మంచి బ్లౌజ్ పీసెస్ కుట్టించుకోవచ్చు. అది పెయింట్ షాప్ అండి. మన పెయింట్స్ అంటే ఇది హార్డ్వేర్ షాప్ అంటారు కదా, హార్డ్వేర్ షాప్. ఇది సంథింగ్ మెడికల్ క్యాంప్ పెట్టారు, మెడికల్ షాప్ ముందు. సో ఇది ఒక బేకరీ టైప్ అండి. మన జెంట్స్కి కావాల్సింది ఇక్కడ ఉంటుంది పక్కన వైన్స్. నేను డీటెయిల్డ్గా చెప్పవసరా, ఆల్రెడీ ఎవరైతే జెంట్స్ చూస్తూ ఉంటారో ఈ పాటకు వాళ్ళ లైఫ్ దాని మీదకి వెళ్ళిపోయింది. లెఫ్ట్లో రెడ్ కలర్ డే టైం కాబట్టి ఖాళీ ఉందండి. నైట్ కూడా చూస్తే ఒక ఎడ్యుకేషన్ లాగా అయిపోద్ది, సాయంత్రం దాటింది అంటే. ఇవి వాళ్ళ ఇష్టాలు వాళ్ళు ఇవ్వండి, మన ఇష్టాలు అంటే మనం షాపింగ్ శారీస్ వీటి మీద ఉంటాయి కదా. ఇవి వాళ్ళ ఇష్టాలు మనం ఏమి తక్కువ పడతాయి. ఇవి చూడండి, స్ట్రిప్ షాప్ కనపడుతుంది పింక్ కలర్ బోర్డ్. నెక్స్ట్ వచ్చేసి ఏ స్టార్ అని చెప్పి ఇవన్నీ చిన్న చిన్న షట్టర్స్ అండి. ఇవాళ మోస్ట్లీ మరి హాలిడే వల్ల లేకపోతే పండుగలు వెళ్ళిపోతున్న వల్ల పెద్దగా తిరిగేవి షాపులు. ఇది యాక్చువల్గా ఇప్పుడు నేను తీసేటప్పుడు టైం సుమారుగా ఒక 11:30 అలా అవుతుంది. కొంచెం వెండ అయితే ఉంది కానీ అంత మనకి ఇన్కంఫర్ట్ అయ్యేంత లేదు. చక్కగా రిలాక్స్గా ఇల్లు వచ్చే అంత బాగానే ఉంది వెదర్ అంటే. బట్ కానీ ఈ రోడ్లో కాస్త చిన్నగా రెయిన్ పడుతున్నప్పుడు వెళ్తుంటే ఇంకా బాగుంటుందండి మనకి. ఐ మీన్ చూస్తా కూడా అంటే వీడియో తీయటం కుదరకపోవచ్చులే అలాంటి టైంలో. మీకేంటంటే ఈ ఏరియా అసలు ఒక ఐడియా వస్తుంది అని చెప్పి తీయటం జరిగిందండి. అంటే మీకు ఉపయోగపడుతుంది కదా, కాసేపు సరదాగా మాట్లాడుకోవచ్చు కదా, నేను మాట్లాడిన మాటలు మీకు వినపడుతుంది. సో మీరు చూసి మీరేమన్నా చెప్పదలుచుకున్నా కామెంట్ బాక్స్లో చెప్పండి. డెఫినెట్గా మీరు కామెంట్ బాక్స్లో పెడితే నాతో మాట్లాడినట్టు నేను దానికి మీ సజెషన్స్ కానీ ఏదైనా తీసుకొని నేను దానికి మళ్ళీ చేయటం జరిగింది. రిప్లై ఇవ్వటం లేదా నెక్స్ట్ వీడియోలు ఇంప్రూవ్ చేసుకోవటం. మనం ఇంకా బ్యాంక్ దాటినట్లేముంది. అది యాక్చువల్ బ్యాంక్ వచ్చేసి ఇందాక మీ టెంపుల్ చెప్పాను కదా, టెంపుల్కి ఆపోజిట్ దగ్గరలో వస్తుంది. అంటే అరౌండ్ ట్రెండ్స్కి దగ్గరలో వస్తుంది. ఇంతవరకు అయితే మనం దాటినట్లేము. మీకు కనుక ఏమాత్రం కాస్త నా వీడియో వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందనుకుంటే, ఐ మీన్ యూస్ఫుల్ అనిపిస్తుంటే కాస్త లైక్ కొట్టి సబ్స్క్రైబ్ లాంటివి చేసి ఎంకరేజ్ చేయండి. లెఫ్ట్లో ఇంకొక చిప్ షాప్ అండి. ఇక్కడ చిప్ షాప్ అయితే చాలా ఉంటాయి. చిప్ ఇది సిఎంఆర్ స్కూల్ అండి, లెఫ్ట్లో వస్తుంది. చాలా పెద్దదే, అంటే మరీ పెద్దది కదా, బట్ కానీ హై స్కూల్ అది, సిఎంఆర్ హై స్కూల్. కాస్త కిడ్స్ అయితే బాగానే ఉంటారు. ఈ మెయిన్ రోడ్లో ఇది ఉంటుంది. ఆ సెంటర్ లోపల అయితే కనుక గాజుల చౌరస్తా నుంచి తత్వ గ్లోబల్ స్కూల్ అని చాలా పెద్దదండి, వెరీ బిగ్ గ్లోబల్ స్కూల్ అది. అలాగే దానికి ఇంకోటి స్కూల్ ఏదో ఉందని కొత్తగా పెట్టారు, ఒక బ్రాంచ్. అది కూడా బాగానే ఇంప్రూవ్ అవుతుంది. సో అసలు ఈ ఏరియా ఫేమస్ అవ్వటం కానీ ఉషా మల్పూడి హాస్పిటల్ అండి. అదే మనం రాబోతున్నాం. యాక్చువల్గా ఈ ఏరియాలో ఒకప్పుడు ఏం లేదు కాదు. గాజులరామారం అంటే ఎవరికి తెలిసింది, ఎవరికి తెలియదు, ఇవాళ కూడా తెలియదు, షాపూర్ అన్న కూడా తెలియదు ఎవరికి. ఉషా మల్పూడి హాస్పిటల్ అంటే ఎవరికైనా తెలిసింది. అది వచ్చినప్పుడు ఇప్పుడు లెఫ్ట్లో రాబోతుంది. ఈ ఏరియా లెఫ్ట్లో కనపడేదంతా ఆ హాస్పిటల్కి సంబంధించిన ప్లేసేనండి, లెఫ్ట్లో వస్తుంది. సో నా చెయ్యి కొంచెం అటం వచ్చింది, మీకు కొంత ఇన్కంఫర్ట్ అయ్యి ఉండొచ్చు. చూడండి హాస్పిటల్ ఏంటి దాటేసాను మోస్ట్లీ. సో ఇదేంటంటే ఉషా మల్లపూడి కార్డియాక్ హాస్పిటల్ అండి. ఇది ఒకప్పుడు ఈ హార్ట్ స్పెషల్ అండి ఇది. ఇప్పుడంటే తగ్గిపోయారు, వేరే ఆప్షన్స్ చాలా వచ్చినాయి కదా. యాక్చువల్గా ఈ ఫీజు తక్కువ కలెక్ట్ చేస్తారు అంటే ఇది ఈ మనీ సేవ్ సంపాదించడం కోసం కాదు అన్నట్టుగా పేరు. కానీ జనాలు అంత ఎక్కలేదు. ఇది బేకరీ అండి, అంతేం బాగోదు ఫుడ్ ట్రై చేసి అంతేం నచ్చదు. ఎందుకంటే ఈ ఏరియాలో బేకరీస్ అంటే పక్కనే అయితే అంత నచ్చదండి. అపోలో ఫార్మసీ, ఇక్కడ అపోలో ఉంది, మెట్ ప్లస్ ఉంది, ఆదిత్య ఫార్మసీ ఉంది, ఇవన్నీ ఉన్నాయండి. ప్లస్ మన నెట్ మెట్స్ కూడా ఉంది. ఇదిగో అండి గోంగూరస్ ఉంది చూడండి. లెక్కలో మంచి వెజిటబుల్స్ దొరుకుతాయి, ఫ్రూట్స్ కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎప్పుడైనా ఉంటుంది. అదిగోండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకి చెప్పే కదా, ఇది ఎగ్జాక్ట్లీ అటువైపున ట్రెండ్స్ వస్తుంది. అదిగోండి టెంపుల్ మనకు క్లియర్గా కనపడుతుంది ఇప్పుడు చూడండి. రైట్ సైడ్ శ్రీ చిత్తారమ్మ దేవి ఆలయం. ఇది మంచి ఈ ఏరియాలో మన హాస్పిటల్ తర్వాత ఇదే ఫేమస్ టెంపుల్ అనేది చిత్తారమ్మ. సో మనం ఏంటంటే వీడియో లాస్ట్కి వచ్చేసామండి. సో మీకు ఈ వీడియో కాస్త వ్లాగ్స్ మనం మాట్లాడుకో, ఇదిగోండి లెఫ్ట్లో మసీద్ ఉంది, కాస్త మనం మాట్లాడుకోవాలి, కాస్త నచ్చింది ఎంకరేజ్మెంట్ చేయాలనిపిస్తే మీరు దయచేసి కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ నోటిఫికేషన్ బటన్ కుదిరితే ఆన్ చేయండి.
లెఫ్ట్లో మనం ఒక బంక్ దాటామండి, పెట్రోల్ బంక్. సో మీకు నచ్చినట్టే కనుక దీన్ని కాస్త నాకు లైక్ చేయండి. లైక్ చేస్తే కాస్త హెల్ప్ఫుల్ అయింది. నేను కూడా మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. డెఫినెట్గా మీ మీ నమ్మకాన్ని అయితే నేను ఇచ్చేయనండి. చాలా థ్యాంక్స్ అండి నన్ను ఎంకరేజ్ చేసినందుకు. నేను ఫస్ట్ వీడియో అంత గొప్పగా వచ్చిందని చెప్పను, బట్ ప్రయత్నం అయితే చేయాలి కదండి, సో డిస్కరేజ్ అవ్వకుండా. సో చేశాను, ఓకేనండి, ఉంటానండి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.